మరి ఈ రోజుల్లో ఎంతో అవసరమైన ఒక ఆహారం ఇది. ఈరోజు మనం తయారు చేయబోయేది సరస్వతి ఆకు పచ్చడి. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. సరస్వతి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సరస్వతి ఆకులు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, అల్లం, పసుపు, సైంధవ లవణం, నిమ్మకాయ, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. పదార్థాలు చాలా ఉన్నాయి కానీ పచ్చడి చాలా సింపులే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకుందాం. నూనె తీసుకుందాం కొంచెం, ఒక 2 స్పూన్స్ తీసుకొని. ఓకే, 2 స్పూన్స్ నూనె తీసుకున్నాం మనము. సో ఇప్పుడేంటంటే ఈ సరస్వతి ఆకరణ అన్ని చోట్ల దొరుకుతుందా మ్యామ్? అంటే నేనైతే అంటే ఎప్పుడో వినుంటానేమో కానీ అసలు మరి మార్కెట్లో దొరకతాం నేను చూడలేదు. అంటే ఎక్కడ దొరుకుతుంది అంటారు? ఎస్పెషల్లీ కొంచెం అక్వాటిక్ ప్లాంట్ అంటారు అనమాట. అంటే మనకి కొంచెం నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో దొరుకుతుంది అనమాట. సో మీరు చూసినట్లయితే అది లీవ్స్ కూడా మనకి బ్రెయిన్ మన మెదడు ఎలా ఉంటుందో సో ఆ ఆకారంలో ఉంటాయి లీవ్స్ కూడా. సో ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట మన ఇది బ్రెయిన్కి బాగా ఉపయోగపడుతుంది అని. ఓకే మ్యామ్, ఇక్కడ నూనె వేడైపోయింది కదా, ఫస్ట్ వేసేస్తాను, పోపు వేసేద్దాము మనము. ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనిని మేధ్యకరంగా ఉంటుందని చెప్తారన్నమాట. ఉపయోగపడే ఒక రసాయనంగా పనిచేస్తుంది. రసాయనం అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, అంటే చాలా రోజుల వరకు తీసుకోవచ్చు అనమాట. సో రసాయనం అనేది అది మన లాంగివిటీని పెంచుతుంది. సో మానసిక ఆరోగ్యానికి బ్రాహ్మీ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ అంటే చైల్డ్హుడ్ నుంచి అడల్సెన్స్ వరకు, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా ఇది వాడచ్చు అనమాట. ఓకే సో మ్యామ్, ఇక్కడ నూనె వేడైపోయింది కదా, ఇది దీంట్లో ఫస్ట్ ఆవాలతో స్టార్ట్ చేద్దాం. ఆవాలు ఎంత? 1 టీ స్పూన్. ఎంత ఆవాలు? 1 టీ స్పూన్. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు. మెంతులు 1 స్పూన్ వేసుకోవచ్చా? ఆ మెంతులు వేసుకోవచ్చు. తర్వాత ధనియాలు ఒకట హాఫ్, ఎలా అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసుకోవచ్చు మనం. 1 నువ్వులు 1 టీ స్పూన్ వేసుకుందాం. సో నువ్వులు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. సో ఈ దానిలో మనము ఎంత మేధ్య రసాయనం అంటే ఫ్యాట్, అంటే ఫ్యాట్ అనేది కూడా మేధ్యం అంటే మన బ్రెయిన్లో ఉన్న ఫ్యాట్ టిష్యూ అనమాట. సో అది మన జ్ఞాపక శక్తికి చాలా బాగా ఇంపార్టెంట్. అండ్ ఒక నర్వ్ నుంచి ఇంకొక నర్వ్కి సిగ్నల్స్ని పాస్ చేసేటందుకు ఈ బ్రాహ్మీ అని చాలా ఉపయోగపడుతుంది. సో మ్యామ్, ఇక్కడ నువ్వుల తర్వాత క్రష్ చేసుకున్న నువ్వు వెల్లుల్లి. ఓకే వెల్లుల్లి. తర్వాత కొంచెం తురుము. సో అల్లం కూడా ఏంటంటే ఒక మనం ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా తయారు చేసుకొని వేసుకున్నాము. దీన్ని ఇప్పుడు ఒక్కసారి అలాగా కలుపుదాము. కొద్దిగా ఇవి వేగాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసినామే, కొంచెమే వేయండి ఎండుమిర్చి. సరిపోతుంది. అలాగే పసుపు కూడా ఇప్పుడు వేసినా, పసుపు వేసేయండి. పసుపు 1/4 స్పూను వేసి అలా కలిపేసి ఆకుని ఇప్పుడు వేసేసుకుందామా మ్యామ్? సరస్వతి ఆకుని, ఆకుని వేసేసుకుందాం. ఇది ఆకుని మనం చాలా బాగా కడుక్కోవాలన్నమాట, ఎందుకంటే మనకు బయట దొరికేదంతా ఫ్రెష్గా ఉండకపోవచ్చు. సో మంచిగా వాష్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే దానిలోనే కొన్ని క్రిములు కూడా మనకి దీంతో పాటు వచ్చేస్తుంటాయి. ఓకే, సో మంచిగా వాష్ చేసుకున్నాక ఆకులను కూడా కొంచెం వేయించుకోవాలి. ఓకే నేను వేసేస్తాను. మామూలుగా ఇది మనకి మార్కెట్ లో దొరుకుతుంది కదా, సరస్వతి ఆకు అంటే ఇస్తారా లేకపోతే కొన్ని ప్లేసెస్ లో మాత్రమే కొన్ని ప్లేసెస్ లోనే దొరుకుతాయి సరస్వతి ఆకు అనేది? మనం యూజువల్ గా నర్సరీలో అయితే మనకు అన్ని విధాలుగా దొరుకుతుంది. ఓకే, మనం ఒకవేళ సరస్వతి ఆకుతో ఇలా పచ్చడి తయారు చేసుకోవాలంటే కనుక దగ్గరలో ఉన్న నర్సరీ దొరుకుతుంది. అండ్ మనం ఇది ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. మనం తీసుకొచ్చుకొని సో ఇంట్లో కూడా కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్ కంటెంట్ కూడా అవసరం అవసరం ఎట్లా పెడితే సరిపోతుంది. ఓకే, సో ఇంట్లో పెంచుకున్నది అయితే ఇంకా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా కొద్దిగా ఎక్కువగా వేగించుకోకుండా ఆకు కాబట్టి కొద్దిగా అలా వేయించుకొని ఉమ్మగిల్లేంత వరకు ఆకును వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మ్యామ్, ఇది వేగింది కాబట్టి. ఇప్పుడు మామూలుగా ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చు అండి, మనకి చిన్నపిల్లలకి కావాలి, అతి అవసరం ఇది. ఈ చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? మనం సుమారు 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 3 సంవత్సరం నుంచి పిల్లలకి కొంచెం
ఎవరినైనా చూస్తే బలకరించడం అంటే రెస్పాన్సివ్నెస్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు థింగ్స్ అన్నింటినీ కూడా వాట్ అలాంటి టైంలో మనం ఇది పెడితే అది బాగా ఉంటుంది. ఇంకా మనకి ఈ మధ్య కాలంలో మనం చిన్నపిల్లలు ఎక్కువగా ఇది ఆటిజం అనే డిజీజ్ని చూస్తుంటున్నాం. తర్వాత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల హైపర్ యాక్టివ్ పిల్లలు అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఔషధయుక్తమైనటువంటి సరస్వతి ఆకుపచ్చడి మనం తినిపించవచ్చు. కాకపోతే చిన్నపిల్లలకు తినిపిస్తున్నప్పుడు కొంచెం మనం ఎండుమిర్చి కానీ ఇవన్నీ కొంచెం తక్కువగా లేకపోతే అసలుకే లేకుండా పెట్టచ్చు. మిశ్రమం చల్లారింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో మ్యామ్ దీంట్లో మనం తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకుందామా. కొంచెం తగినంతగా సైంధవ లవణం వేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ పట్టుకుందాం మనం. ఓకే, సో మెత్తగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి. అవ్వాలి. ఓకే, సో చూసారు కదా అలా మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి అది మనం పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా ఉంది. అలా వచ్చింది అంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఓకే, సో ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్ లో తీసుకుందాం. యా, ఒకవేళ మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు తిన్నారు కాబట్టి ఒకవేళ మామూలుగా వాళ్ళకి పచ్చిగా లేకపోతే కొద్దిగా బాయిల్ చేసి అలా వాళ్ళకి నవలిపించవచ్చు. ఇలా సరస్వతి నవలించవచ్చు, ఈజీగా నవలించవచ్చు. ఇంకా దీనికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, బ్రాహ్మి అని. అంటే బ్రహ్మకి ఎంతైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని కూడా మనకి సరస్వతి ఆకు తింటే వస్తుందని ఒక ప్రాబ్ కూడా ఉందన్నమాట. ఓహో, అందుకనే బ్రాహ్మి అని కూడా పేరు పెట్టారు. ఓకే, అలాంటి ఆకు అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక పచ్చడిని లేకపోతే ఇలాంటి ఒక ఇంగ్రీడియం అనేది యూజ్ చేయాలన్నమాట మెయిన్ గా. సో ఇప్పుడు తయారు చేసుకున్నాం కాబట్టి దీని పోపు వేసుకోవాలి. ఇంకా ఇది జ్ఞాపక శక్తి, తర్వాత మర్చిపోయే తత్వాన్ని తగ్గించడమే కాకుండా మనకి డిప్రెషన్, తర్వాత సైజోఫ్రీనియా ఇలాంటి కొన్ని తీవ్రమైనటువంటి వ్యాధులు ఉంటాయి. ఇట్లా అల్జిమర్స్ డిజీజ్ అంటారు. అంటే ముందున్న మనిషితో మాట్లాడుతున్నట్టే మళ్ళీ మర్చిపోతారు సో నిమిషంలో. సో అలాంటి వాళ్ళకి కూడా అంటే దీర్ఘకాలికమైనటువంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఓహో, ఓకే. సో ఈ రోజుల్లో ఇది చాలా అవసరం మ్యామ్, ఎందుకంటే చాలా మంది కూడా టెన్షన్స్ అలాంటి ఇబ్బందులు గురవుతున్నారు, చేసిన పని మర్చిపోవడము, ఏం చేస్తున్నారో తెలియకపోవడము. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ తీసుకున్నాము పోపు కోసము. ఆయిల్ కొద్దిగా వేడైంది కాబట్టి దీంట్లో మనము పోపు వేసేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ మ్యామ్, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఎందుకంటే ఇందాక మనం పచ్చడి చేసేటప్పుడే ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ సరిపోతుంది. హాఫ్ స్పూన్ ఆవాలు తీసుకున్నాము. అలాగే జీలకర్ర కూడా హాఫ్ స్పూన్. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిలు ఓకే, అలాగే కరివేపాకు. సో స్టవ్ ఇమీడియట్గా ఆఫ్ చేసేసుకొని జస్ట్ అలా మిక్సీ చేసుకుందాము. ఎలాగైనా మనకి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా పేయించేద్దాం అంటే ఇదిగో మనకి అసలు పచ్చడి అంటేనే కొంచెం నిమ్మరసము లేకపోతే కొంచెం పులుపు ఉండాలి కాబట్టి పులుపు కూడా వేసుకుందాం. సో మనం ఇప్పుడు చింతపండు రసం కంటే కూడా నిమ్మకాయ అంటే ఫ్రూట్ తోటి వచ్చినటువంటి ఇది న్యాచురల్ ఎలిమెంట్ అనమాట. సో ఇది మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. చింతపండుతో చాలా అసిడిటీ కూడా పెరుగుతుంది అనమాట, అంటే కడుపులో మంట అవన్నీ రావడం. సో ఆమ్లత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నిమ్మకాయలు కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది. అది మనం ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు, ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ చింతపండు పొజిషన్ లో అంటే ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేస్తాం, కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం వేసుకుంటున్నాం. అలాగే ఇలా చల్లారిన తర్వాత వేసుకుంటే దీంట్లో కూడా మంచి గుణాలు ఉన్నాయి కదా మ్యామ్, అవన్నీ కూడా వస్తాయి. యా, నిమ్మరసం వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపేసి సో మనం పోపు పెట్టుకున్న పదార్థం అంతా కూడా నిన్న వేసేసుకోవచ్చు. సో మన మెదడుకి అత్యంత బాగా ఉపయోగపడేది మేద్య రసాయనం,
తర్వాత జ్ఞాపక శక్తిని పెంచేది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తీసుకునేటువంటి అద్భుతమైన సరస్వతి ఆకు పచ్చడి రెడీ. ఓకే సార్, చూసారు కదా ఈరోజు మనం మేలైన రుచుల్లో ఒక మంచి అద్భుతమైన పచ్చడి తయారు చేసుకున్నాం. మరి ఇది ఎలా ఉందో ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు ఎప్పుడు సరస్వతి ఆకుని చూడలేదు, అట్ ద సేమ్ టైం వినలేదు కూడా. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది. బాగుంది, నైస్. అంటే నిమ్మకాయ కూడా వేసాం కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా చాలా చాలా బాగుంది. రైస్లోకి అయితే అద్దరిపోతుంది ఇంత నెయ్యి వేసుకొని తింటే మాత్రం. సో మరి ఈ సరస్వతి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసేది మరొకసారి మీకోసం. సరస్వతి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సరస్వతి ఆకులు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, అల్లం, పసుపు, సైంధవ లవణం, నిమ్మకాయ, నూనె. సరస్వతి ఆకు పచ్చడి తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మెంతులు, 1 చెంచా ధనియాలు, 1 చెంచా నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి కలిపి కొద్దిగా వేగించుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఎండుమిర్చి, 1/2 చెంచా పసుపు, కడిగి పెట్టుకున్న సరస్వతి ఆకును వేసి కలుపుతూ వేగించుకోవాలి. మిశ్రమం వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా సైంధవ లవణం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకుని 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో నిమ్మరసం వేసి కలిపి పైనుండి పోపు వేసుకుంటే జ్ఞాపక శక్తిని ఆరోగ్యాన్ని పెంచే అద్భుతమైన సరస్వతి ఆకు పచ్చడి రెడీ.